సారీ అన్న, నా వల్ల ఇప్పుడు అనవసరమైన సమస్య. అనవసరమైన సమస్య కాదురా, ఇది మన నాన్న కళ్ళ ముందు కాలి చనిపోయిన సమస్య. సరే, సమస్య ఎలా పరిష్కరిస్తావు? వాడు పోతే సమస్య పోతుంది. ఏంటి డేవిడ్, ఇది మన కొత్త ఏం కాదుగా, ఎన్నోసార్లు చేసిందే కదా. అందుకనే సాల్టీని లేపేస్తారా? సరే వదిలే, నేను తినదాంట్లో అయ్యగారికి భాగం ఉందని బయట చెప్తాను. ఏంటి నాగరాజు చెప్పు. ఫ్యాక్టరీకి సంబంధించిన ఎవిడెన్స్లు వారి దగ్గర ఉన్నాయని ఇంకెవరికి తెలీదు, కాబట్టి అన్న చెప్పినట్టే కానిచ్చేద్దాం. పాలిటిక్స్ మీనింగ్ మరి చాలా రోజులైందన్నా. మోసం చేయడం, గోతులు తవ్వడం, వెన్నుపోటు పడవడం, ఇవే ఇప్పటి పాలిటిక్స్. నువ్వు ఇందులో సర్వైవ్ అవ్వాలంటే నువ్వు వాళ్ళకంటే మోసం చేయగల రాజకీయ నాయకుడిగా మారాలి. అది నీ వల్ల అయ్యే పని కాదు. ఒకవేళ అయినాను, నువ్వు నాకు రాజకీయం నేర్పిస్తున్నావా? పోరా, వెళ్ళి పాఠం చెప్పుకోపో. వాణ్ణి లేపేయడానికి మాత్రమే కాదు, లేపేసిన తర్వాత సరెండర్ అవ్వడానికి కూడా నా దగ్గర మనుషులున్నారు. నా బాడీ నేను మాట్లాడుతూనే ఉన్నాను, మీరేం చెప్పరేంటి? మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను చూసుకుంటాను. రై రారా. ఆగు భానుమూర్తి. ఆ చెప్పమ్మా. రే ధర్మ, పిట్టల వారి పాలన రైల్వే గేట్ దాటాను, నువ్వు వెంటనే బయలుదేరితే వచ్చేయచ్చు. ఆ సరే అమ్మా, వచ్చేస్తాను. నేను వెళ్ళి అమ్మని తీసుకొస్తాను. రే నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. నువ్వా? ఏంటి, అమ్మే కదా నాతో మాట్లాడదు. నేను ఆవిడతో మాట్లాడి తీసుకొస్తాను, నువ్వే చూస్తూ ఉండు. ఆమె నోటితోనే నన్ను రే యోగి అని పిలుస్తుంది, పిలిచేలా చేస్తాను. నాకు నేర్పిస్తున్నాడు రాజకీయం. అయ్యగారు నిన్ను వెంటనే రమ్మంటున్నారు యోగి. ఏమంటున్నావురా? నిజంగానా? కోపంగా మాట్లాడారని కొంచెం బాధగా ఉంది. అయ్యగారు ఇప్పుడు ఎక్కడున్నారు? వెంటనే తీసుకురామన్నారు, వచ్చే దారిలో ఎక్కడ మీట్ అయ్యేది చెప్తానన్నారు. అమ్మ నువ్వే తీసుకురా. ఆ సరే అన్న. అన్న బయలుదేరాడు, ఇప్పుడే రైట్స్ అందులోకి తిరిగాడు. అయ్యగారిని కలిసే విషయం బయట ఎవరికి తెలియకూడదని చెప్పారు. చెప్పరా. ఎక్కడున్నావురా? బయట ఉన్నాను, చెప్పు. బయట అంటే ఎక్కడ? విషయం ఏంటో చెప్పరా. పక్కన ఎవరో లేరు కదా? చెప్పు. రే, నీ గురించి పార్టీ ఆఫీస్లో చెడుగా మాట్లాడుకుంటున్నారు, జాగ్రత్తగా ఉండు. ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి వస్తే చెప్పు, నేను వస్తాను. రే రామూర్తి తన లైన్లో ఉన్నాడు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. సరే. రే ఎక్కడున్నావురా? ఇదిగో వచ్చేస్తున్నానమ్మా, త్వరగా రారా. సరే వస్తున్నా, ఫోన్ పెట్టే. వెళ్ళేదొక ఎన్ని ఫోన్లు చేస్తుంది. అసలే మనకి చీకట్లో దెయ్యాల భయం. త్వరగా వెళ్ళరా. అన్నా. రే అన్నా, మన సీని గారు తోబంగ్లకి బండి పోని. సరేనా? అయ్యగారు క్షమించండి. అయ్యగారు మీ మనసు బాధపడేలా ఇంకెప్పుడు నడుచుకోను. అయ్యగారు ఈ విషయం బయటకు వచ్చి ఉండకూడదు. నిన్ను నమ్మే కదా ఆ ఫైల్ నీ దగ్గరే ఉంచాను, ఇప్పుడు దానివల్ల ఎంత పెద్ద ప్రాబ్లం అయిందో చూసావుగా. అయ్యగారు అది నేను బయటికి. ఏం లేదు అయ్యగారు. నమస్కారం. ఈ ఎన్నికల్లో మా పార్టీ తరఫున అభ్యర్థి రావయ్యా. రా.
యోగి. పార్టీ కోసం ప్రాణాలే ఇచ్చిన ఒక నిజమైన కార్యకర్తకు వారసు. నమస్కారం చెప్పబోయా? చెప్పు. ప్రతిపక్షంలో ఎవరు నాకు పోటీగా నిలబడినా వాళ్ళని ఓడించి నేను గెలుస్తాను. అలా జరగలేదంటే ఈ రాజకీయాల నుంచి తొలగిపోతాను. ఇప్పుడేం చేయబోతున్నావు? ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని మన పార్టీని గెలిపించబోతున్నావా, లేదా ఎవిడెన్స్ బయట పెట్టి నా నమ్మకంతో పాటు పార్టీని నాశనం చేస్తావా?